हाय फ्रेंड्स अंदर की नमस्कार अभी तेलंगाना राष्ट्र व्याप्त में आसरा पेंशन लब्धालकु राष्ट्र प्रभुत्वं मरक अपडेट अंदर वीडियो पूर्ति समाचारं तेलुसुकुंदां मुंदुगा वीडियो चूस्तुन्न प्रति ओक्करू लाइक चेयंडि अलागे चाला मंदि वीडियो चूस्तुन्नारु कानी सब्सक्राइब चेसुकोवडं लेदु किंद सब्सक्राइब अने बटन उंटुंदि दानिपैन क्लिक चेसिन वेंटने बेल ऐकान वस्तुंदि बेल ऐकान आल नोटिफिकेशन पैन टैप चेयंडि इला चेसिनट्लयिते प्रति वीडियो कूडा मीरु मिस् अवकुंडा नोटिफिकेशन रूपंलो మీ ఫోన్లో తెలుసుకుంటారండి. లేట్ చేయకుండా వీరాలకైతే వెళ్ళిపోదామండి. మనం ఈరోజు ప్రధాన అంశాలు మంచి మంచి అప్డేట్స్ ఏదైతే వచ్చిందన్నమాట నోటిఫికేషన్ అయితే చూసి క్లియర్గా చూద్దామండి. అప్పుడే మీకు పూర్తి వివరాలు అయితే అర్థమవుతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఆసరా పెన్షన్ ఇప్పిస్తామని మోసం నిందితుడి ఆసరా పెన్షన్ ఇప్పిస్తానని పలువురు మహిళల వద్ద డబ్బులు వసూలు చేసిన మోసం చేసిన వ్యక్తిని రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసు అరెస్ట్ చేశారు. ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదివారం వెల్లడించిన వివరాల ప్రకారం సిరిసిల్ల పట్టణానికి చెందిన బైరగోని లింగయ్య జిల్లాలోని మారుపాక గ్రామవాసి బోయిన సుజాతకు ఆసరా పెన్షన్ ఇప్పిస్తానని 45,000 రూపాయలు తీసుకున్నాడు. అనంతరం ఆమె ఇచ్చిన డబ్బులనే ప్రతి నెల 2,000 రూపాయల సుజాత అకౌంట్లో జమ చేసి నమ్మబలికాడు. ఇది నమ్మిన సుజాత తనకు తెలిసిన పడియల నాగ పడియల అపర్ణ కుమ్మరి భాగ్యవలకు చెప్పింది. లింగయ్య వారికి కూడా ఇప్పిస్తానని చెప్పి ఒక్కొక్కరి నుంచి 13,500 రూపాయల చొప్పున మొత్తం 40,500 రూపాయలు వసూలు చేసి తప్పించుకొని తిరుగుతున్నాడు. మోసపోయామని గుర్తించిన బాధితులు సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితులు లింగయ్యను అరెస్ట్ చేసి పోలీసులు కొన్ని డాక్యుమెంట్లు సీజ్ చేశారు. అనంతరం అతడి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. బాధితులు ఇంకెవరైనా ఉంటే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాల్సిందని ఎస్పీ అయితే సూచించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ అక్కడక్కడ ఇలాంటి మోసాలు అయితే జరుగుతున్నాయి కాబట్టి ఎవరైనా కూడా డబ్బులు అయితే ఇవ్వకండి. సో కొత్తగా ఆసరా పెన్షన్లు అనేది మనకు ఈ దసరాకు అయితే ప్రభుత్వం అయితే మంజూరు చేయబోతుంది. ఆల్రెడీ దరఖాస్తు చేసుకున్న వారికి మంజూరు చేయబోతుంది. కొత్తగా ఎన్నికల దృష్టిలో పెట్టుకొని త్వరలోనే వారికి మంచి కీలక అప్డేట్ అయితే ఇవ్వనుందన్నమాట. ఈరోజు ప్రధాన అప్డేట్ అంశాలు చూసుకున్నట్లయితే కాంగ్రెస్కు స్క్రీనింగ్ టెస్ట్, అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థుల ఎంపిక కీలక కసరత్తు. నేటి భేటీ కానున్న ఎన్నికల కమిటీ ఒక్కో సెగ్మెంట్కు 3 ఆశావాలు ఎంపిక అయితే చేయబోతున్నారు అన్నమాట. ఎవరికి టికెట్ ఇవ్వాలని కేంద్ర నిధులతో ప్రజలకు నివేదికలు. జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో విడుదల. రాష్ట్ర బీజేపీ నిర్ణయం. గత 9 ఏళ్ళ రాష్ట్రానికి మోదీ ప్రభుత్వం చేసిన సహాయాన్ని వెల్లడించనున్నట్లు బీజేపీ ఒక థీమ్ అయితే తీసుకుంది అన్నట్టు. ఇక గాదరి కిషోర్ మధ్యంతర అప్లికేషన్ అయితే కొట్టివేసింది అన్నమాట. ఇక ఎవరన్నీ ట్రిక్లు చేసినా బీఆర్ఎస్ హ్యాట్రిక్ ఖాయమని చెప్పేసి మంత్రి మరి హరీష్ రావు అయితే వెల్లడించారు. ఇక గ్యారంటీ కార్డుతో ప్రజలకు వెళ్తామని చెప్పేసి అధికారం రాగానే హామీలు అన్నీ అమలు చేస్తామని రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్ ఠాక్రే వెల్లడించడం జరిగింది. ఇక టీఎస్పీసీ వెబ్సైట్లో గ్రూప్ 4 జవాబుపత్రాలు అయితే విడుదల చేశారు, ఉంచారు, ఒకసారి చెక్ చేసుకోండి. విమానంలో 2 ఏళ్ల చిన్నారికి ఎయిమ్స్ వైద్యులు ప్రాణ దానం అయితే చేశారన్నమాట, కాపాడారు. సెప్టెంబర్ 2 ఆదిత్య L1 ప్రయోగం కూడా చేయబోతున్నారు. శ్రీహరికోట నుంచి ఉదయం 11:50 అయితే ఈ యొక్క ప్రయోగం అయితే చేయబోతున్నారు. పురంధేశ్వరి టీడీపీ ఏజెంట్గా చంద్రబాబు స్క్రిప్ట్ బీజేపీ అధ్యక్షురాలుగా తమ చదువుతున్నారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారండి. ఫాము తోటలో ఖమ్మం, ఉమ్మడి జిల్లాలో. ఇక ముఖ్యంగా రోవర్కు తప్పిన ప్రమాదం. 15 తర్వాతనే సమగ్ర నోటిఫికేషన్. టీచర్ల పరీక్షపై విద్యా శాఖ ముమ్మర కసరత్ అయితే చేస్తుందన్నమాట. ఫీజులు లెక్కలు చెప్పాల్సిందే. ఏ స్కూల్లో ఎంత ఫీజులు వసూలు చేస్తుందో సర్కార్ అయితే తెలపాల్సిందని ఒక కీలక అప్డేట్ అయితే ఇచ్చిందన్నమాట. కాంగ్రెస్లో డజన్ హామీలు గాలిలో దీపాలనే విధంగా ముఖ్యంగా కేంద్రం తోడ్పాటుకు గడప గడపకు చేర్చాలి అని చెప్పేసి ఒక కిషన్ రెడ్డి అయితే చెప్పడం జరిగిందన్నమాట. ఎన్టీఆర్ది అసాధారణ వ్యక్తిత్వం. ఇక వ్యూహాత్మకంగా భారస అసంతృప్తిలో కాంగ్రెస్ చర్చలు. మైలంపల్లి తుమ్మల ఇతర నేతలతో అయితే భేటీలు. వీరు త్వరలోనే మరి చక్కర్లు అయితే కొడుతున్నాయి, కాంగ్రెస్లో చేరబోతున్నట్లు. కానీ ఒక స్పష్టత వచ్చిన తర్వాత చేరున్నట్లు సమాచారం అండి. బీఆర్ఎస్ జోలికి వస్తే ఒక్కొక్కరిని కాల్చిపడిస్తా. నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు అయితే చేశారన్నమాట. తన ప్రసంగాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకుంటున్నారని ఆగ్రహంతో వ్యక్తం చేశారు. ఇక కాంగ్రెస్ చెయ్యి ఊడిపోతుందంటూ ఫైర్ కూడా కావడం అయితే జరిగింది. నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కేసీఆర్కు కుతంత్రం, ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడానికి ఎత్తులు. ముఖ్యంగా రాష్ట్రం వచ్చిన కొత్తలో పునరీకరణ నినాదం. ఆ పేరిట కాంగ్రెస్ బలహీనం, టీడీపీ నిర్వీర్యం. 2018 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కకావికలం, హస్తం బలహీనం పుంజుకున్న కమలం. ఆ పార్టీ అలలు లేపిన అంటే ముఖ్యంగా ఈ రకంగా కొన్ని కుతంత్రాలతో కాంగ్రెస్ని అయితే బలహీనం చేసేందుకు చూసిరన్నమాట. ఇక ముఖ్యంగా ఇక్కడ చూసుకోవచ్చు అండి, ఇక కొత్తగా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మళ్ళీ తెరపైకి 2019 శంకుస్థాపన కోర్టులో ఆదేశాలు ఆగిన నిర్మాణ పనులు. తాజాగా ఫైలు కదులుతున్న సర్కారు ఉన్న చోటే కట్టాలా, సగరం మరి నిల్వాలా, ప్రభుత్వ పెద్దలు
అధికారులు తర్జన భర్జన నిర్మాణానికి సరైన స్థలం కోసం అన్వేషణ అయితే చేస్తున్నారు. కొత్తగా అసెంబ్లీ కూడా కట్టబోతున్నారట. ఇక దేశ రాజకీయాల్లో ఎన్టీఆర్ది ప్రత్యేక అధ్యాయం. ముఖ్యంగా డిసెంబర్లోనే లోక్సభ ఎన్నికలు అయితే ఉండబోతున్నట్లు మమతా బెనర్జీ అయితే వెల్లడించారన్నమాట. మార్కెట్ ధరల్లో వసూలు చేస్తాం, కమ్మ విలమ సంఘాలకు భూమి ఉచితంగా ఇవ్వలేదు హైకోర్టు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం. హోదాకు విలన్ మరొకటి అప్డేట్. ఆర్టికల్ 35 ఏ వల్ల కాశ్మీర్కు నష్టమే అని చెప్పేసి అదాని గ్రూప్ దందాల నిజమే అని చెప్పేసి అడ్డగోలుగా నిబంధనలు పాత్ర సంబంధిత పార్టీలు లావాదేవీలు ఆస్పర్ ఫండ్స్ ద్వారానే మరి నిజాలు నీకు తెలిసిన సెబీ దర్యాప్తు అండి. ముఖ్యంగా ఈరోజు అప్డేట్ కూడా రావడం జరిగింది. ఇది ప్రస్తుతానికి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే వీడియో రూపంలో అందిస్తాం కాబట్టి చూసిన ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి మిత్రులు.